రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో మౌంట్ శంబల ది గ్లోబల్ పవర్ సెంటర్లో శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞాలు ఘనంగా జరిగాయి. విశ్వమంతా యోగా స్థితి అందించడమే ఈ యజ్ఞం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. అలాగే ఈ విశ్వంలో మనుషులంతా ఒక్కటేనని, కులమత భేదాలు మనుషులు సృష్టించుకున్నవేనని అన్నారు. మూడవ శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞము మౌంట్ శంబల గ్లోబల్ పవర్ సెంటర్లో ఈ 108 కుండల యజ్ఞంలో అందరూ కులమత భేదాలు లేకుండా అందరూ ఆహ్వానించడం జరుగుతున్నది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ యజ్ఞంలో పాల్గొని వారి వారి కుటుంబాలకి, అలాగే దేశానికి, మొత్తం విశ్వానికి కూడా అందరూ ఒక పాజిటివ్ థింకింగ్ రావాలనే ఉద్దేశంతోనే పరిపాలనా వ్యవస్థ కూడా మంత బాగుపడాలనే ఒక పాజిటివ్ థింకింగ్లో వచ్చేసి విద్యా వ్యవస్థ మన భారతదేశంలో ఉండేది. అటువంటి ధర్మ సంస్థాపన, అటువంటి సంస్కారాలు అన్నీ మనం మళ్ళీ